జైల్లో చంద్రబాబు విజన్ విజయసాయి రెడ్డి రాష్ట్ర రాజకీయాలు మారుతున్నాయి చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్టు చేసి జైలుకు పంపిన తరువాత రాష్ట్ర రాజకీయాలు మరింత అక్రమంగా ఇరికించారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో ములాఖాత్ అయ్యారు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు ఏ తప్పు చేయలేదని తప్పులే చేసిన నాయకులే ఆయనను ఈ కేసులో ఇరికించారని వ్యాఖ్యలు చేశారు తప్పుడు కేసులతో ఈ ప్రభుత్వం చంద్రబాబును వేధిస్తోందని జైలులో ఆయన సంతోషంగా లేరని అన్నారు పార్టీ కార్యకర్తల గురించి ఆయన అడుగుతున్నారని జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రజల గురించి ఆలోచన లేదని పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలంతా కష్టాలు ఎదుర్కొంటున్నారని టీడీపీ చేసిన అభివృద్దిని ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని చంద్రబాబు బాధపడుతున్నారని యనమల రామకృష్ణుడు చెప్పారు అంతేకాదు తన అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ తనకు సంఘీభావం తెలిపిన జాతీయ నేతలకు కృతజ్ఞతలు చెప్పమన్నారని యనమల రామకృష్ణుడు తెలిపారు తాజాగా యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు చంద్రబాబు గారు జైల్లో కూర్చొని విజన్ గురించి ఆలోచిస్తున్నారని జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పమన్నారని స్వయం ప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు సెలవిస్తున్నారంటూ పేర్కొన్న విజయసాయి రెడ్డి బెయిల్ కోసం ఆయన బెంబేలెత్తిపోతూ ఉంటే మీ సెటైర్లు వేశారు చంద్రబాబుకు జైల్లో ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదని తన బెయిల్ గురించి మాత్రమే భయపడుతున్నారని కానీ యనమల రామకృష్ణుడు బయటకు వచ్చి బిల్డఅప్ కోసం చంద్రబాబుకు హైప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారని అన్నారు జైల్లో కూర్చుని చంద్రబాబు విజన్ రెండు నలభై గురించి ఆలోచిస్తున్నారని చెబుతున్నారు అంటూ వ్యంగ్య సంధించారు వైసీపీ ఎంపీ We just started.